కర్ణాటకలో రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దులతో పాటు బెంగళూరులోనూ ఇరు రాష్ట్రాల నేతలు ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలో తెలుగు ఓటర్లు కీలకము అంటున్న కాంగ్రెస్ నేతలతో మా ప్రతినిధి రుత్విక్ ఫేస్ టు ఫేస్. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజల పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా బెంగళూరుకు చేరుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, కర్ణాటకలో తీసుకుంటే బార్డర్ ప్రాంతాల్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కువగా తెలుగు ప్రజలు ఉన్నారు. ఈ తెలుగు ప్రజల ఓటర్లంతా ఎలా ఉన్నారు? తెలుగు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఫేవర్గా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశంలోకి అధికారంకి వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి చేసింది సూక్ష్మ వాగ్దానాలు తప్పించి ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి కానీ, విభజన హామీలకు సంబంధించి కానీ, పోలవరానికి సంబంధించి కానీ, ఇలాగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఎప్పుడైతే యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు ఇచ్చారో దాన్ని ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు అనేటువంటి బాధ వాళ్ళలో ఉంది. 9 సంవత్సరాల నుంచి కూడా ఒక రైల్వే జోన్ కూడా కనీసం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి ఇచ్చేట పోయేది, అటు కూడా విశాఖపట్నంకి ఇవ్వలేదు. దాని మీద చాలా అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. 12 జిల్లాల్లో తెలుగువారి యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా బెంగళూరు 28 నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో తెలుగువారు ఉన్నారు. మనకి పద్మనాభనగర్లో మాకు కావాల్సినటువంటి అభ్యర్థి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సెటిలర్ కూడా కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో మేము నిన్న పావుగడ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. రఘువీరారెడ్డి గారు, నేను ఇక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మేమందరం కూడా. సో అనూహ్యమైనటువంటి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ వల్ల. డెఫినెట్గా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర ఉంది. ఈ నెల 8వ తారీఖునే ప్రచారంకి తుది రోజు. సో ఈ నేపథ్యంలోనే ప్రచారంకి తెలుగు ప్రజల తెలుగు నాయకులు కానీ ఎవరెవరు ఇక్కడ పాల్గొంటున్నారు? రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నేనున్నాను, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మా డీసీసీ ప్రెసిడెంట్లు ఉన్నారు, ప్రధానంగా రఘువీరారెడ్డి గారు ఉన్నారు, శైలజనాథ్ గారు పాత పీసీసీ అధ్యక్షులు ఉన్నారు, ఇంకా కొంతమందిని ఏసీసీ కూడా మస్తానవాలి గారిని వాళ్ళని కొంతమందిని ఏసీసీ కూడా నియమించింది. మా పార్టీకి సంబంధించినటువంటి అన్ని శాఖలు, డిపార్ట్మెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చైర్మన్స్, వాళ్ళ యొక్క స్టేట్ ఆఫీస్ బేరర్స్ వాళ్ళందరిని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు అనంతపురం బార్డర్లోనూ అటు కర్నూలు బార్డర్లోనూ ఏవైతే బార్డర్స్ ఉన్నాయో అన్ని బార్డర్స్లోనూ కూడా మన వాళ్ళు గేరప్ చేశారు, చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. ప్రధానంగా బెంగళూరు సిటీలో ఎక్కువ తెలుగు ప్రాబల్యం ఉంది కాబట్టి సో రేపటి నుంచి మేము ఈ ప్రాంతంలోనే ఉండి ప్రచారం చేయబోతున్నాం. దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా కర్ణాటక వైపు చూస్తూ ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ గెలవటం అనేది. అదే స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా 145 సీట్ల పైగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా నేను నడిచాను, ఆయనతో పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు నేను చూశాను. ప్రేమను పంచుతూ ప్రజలు ఎంత ప్రేమగా ఆయన ఆదరించడం కానీ కౌగులించుకోవటం కానీ, దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి, ప్రాణ త్యాగాలకు లెక్క చేయకుండా అది న్యాయం చేసేది గాంధీ కుటుంబమే అని చెప్పి ప్రజలు ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా నా కళతో చూస్తున్నాను. దాదాపు 40 నియోజకవర్గాల పైగా తెలుగు వారందరూ ప్రభావితం చూపిస్తూ ఉన్నారు. అటువంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రుద్రరాజు గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున తెలుగు వారందరూ కూడా ఈసారి మేము కాంగ్రెస్కే ఓటు వేయబోతా ఉన్నాం, మాకు ఈ 40% సర్కార్ వద్దు, మేము ఆంధ్ర వాళ్ళను కూడా చాలా చిన్నచూపు చూస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. రైతులకి, మహిళలకి, అదేవిధంగా యువతకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు లేక మరి ఇస్తాను అన్నటువంటి హామీలను నెరవేర్చకుండా కూడా చాలా మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ని. నమ్మక ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వకుండా అమరావతి రాజధాని విషయంలో ఈ రోజున ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి సర్వనాశనం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటాడా? ప్రధానమంత్రి కానీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కానీ. అదేవిధంగా ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రాణ త్యాగాలతో ఏర్పాటు చేసుకున్నాం మేము ఆ రోజున. అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తూ ఉన్నారు ప్రైవేటీకరణ పేరుతో. ఇవన్నీ కూడా ఎంత దారుణం అండి, మోసం, నమ్మక ద్రోహాలు కాక ఇంకేంటి? అందుకే వాటన్నిటిని తిప్పికొట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఓడిస్తేనే ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు రాహుల్ గాంధీ గారిని కలిసి అమరావతిని అభివృద్ధి అంటే ఏకైక రాజధానిగా ఉంచమని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నమ్మకుండా కాపాడమని, పోలవరాన్ని పూర్తి చేయమని చెప్పి రైతులు అందరూ కూడా వచ్చి ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయటమే మా బాధ్యతగా తీసుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు.